రేపు పూరా దేశమంతా దీపావళి పర్వం చేస్తున్నది. దీపావళి ఇది ఎలుగు పర్వం. ఏదైతే చీకటి ఉంటుందో ఆ చీకటికి తీసేసి మన మనసులో ఎలుగు చేయడానికి ఈ పర్వం మనం ఇస్తాం. దంతకథ ఇట్లా ఉన్నది, ఎప్పుడైతే భగవాన్ రామ్ లంక ఫతే చేసుకుని లంక రావణ్కు సంపేసి ఎప్పుడైతే అయోధ్యకు వచ్చిండో, అయితే అయోధ్యలో ఇంకా పూరా దేశంలో ఈ దివ్య మనయించిండు. దీపాలు పెట్టి అందరూ దీనికి స్వాగతం చేశాడు, రాముడికి స్వాగతం చేశాడు. ఇటువంటి ఈ పర్వంకు మనము ఈ కాలంలో మన ఆపస్లా భాయిచారి ఉంచాలా, ప్రేమ భావం ఉంచాలా, అందరం కలిసి మెలిసి నడాలా, దేశంకు ప్రగతి చేయాలా, అదే ప్రకారంగా మన ఊరుకు ప్రగతి చేయాలా. ఊర్లో అందరు కలిసి మెలిసి ఉండి దీపావళికి ఈ పర్వంది ఇదే సందేశం. అయితే మనం అందరం ప్రేమ భావంతోనే ఉండి ఈ దీపావళి సందేశంకు గ్రహించి మనం మంచిగా ఉండాలా అని కోరుతున్నాను. జై హింద్. రాబోయే దీపావళి మరియు ముందు నేటి ప్రజలకు, నిర్మల్ జిల్లా వాసులకు, తెలంగాణ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు. మరి దీపావళి అందరు కూడా జరుపుకోవాలని చెప్పి, అందరూ సుఖశాంతం సంతోషంగా ఉండాలని చెప్పి, మరి పాటి పంటలు బాగా పండి ప్రతి వారికి, చిన్నవారికి, పెద్దవారికి, బిజినెస్కి, ఆఫీసర్స్కి, ప్రజానాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా మరి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మరి భగవంతుడు కోరుతున్నాను. భగవంతుడు అందరికీ కూడా ప్రతి ఒక్కరు నిశ్చయంగా ఉంచి వారు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుతూ తీసుకుని జై జై తల్లి. టీవీ ఛానల్ ద్వారా బైసా మరియు ముదో నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. శుభ సందర్భంగా ముదో నియోజకవర్గ ప్రజలకు, బైసా పట్టణ ప్రజలకు, రైతులకు, రైతు సోదరులకు, మరి ముఖ్యంగా వ్యాపార సోదరులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మీ జీవితంలో వెలుగులు నింపాలని, దీపమే మాదిరిగా కాంతివంతంగా వెలుగుతుంది, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యాపార సోదరి ఇంట్లో దీపం మాదిరిగా వాళ్ళ కుటుంబాలు వెలగాలని కోరుతూ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ, లక్ష్మీ రూపేణ, శక్తి రూపేణ, ఏ త్రిగుణాత్మక జో లక్ష్మీ కా జో పూజన్ కర్తే హై, ఇస్కో దీపావళి కర్తే హై. దీప్ అనే జో పహలే మనం ముందు ఈ పూజ దీపావళి పూజ ఏమిటి కోసం చేస్తామంటే, దీపాలు పెట్టి మన నెత్తిలా, మన ప్రకృతిలా, మన ఆత్మలో శాంతి ఉండాలా, ఒక ప్రకాశం ఉండాలా. దీనివల్ల మనం మూడొద్దుల్ది, నాలుగొద్దులు దీపావళి ఉత్సవం చేస్తాం. ఇది ఒక ఉత్సవం. గణేష్ ఉత్సవం ఎట్లా ఉంటుంది, 9 రోజులు ఉంటుంది, దుర్గాదేవి ఉత్సవం 9 రోజులు, ఈ ఉత్సవం 4 రోజులు. ఇలా మనం అందరూ కలిపి ఒక దగ్గర రావాలా, పూజ చేయాలా, పూజ చేసి అందరు ఒకరికి కలాలా, ప్రేమంతో ఉండాలా, భయచారతనే ఉండాలా, ఆనందంలో ఉండాలా. ఆనాడు మిష్టాన్నం తినాలంటే తీయటి తినాలా, తీయటి మాటలు ఉండాలా. అంటే మన లక్ష్మీ స్థిరం ఉంటుంది, అచలు ఉండదు, చంచలు ఉండదు, ఇట్లా లక్ష్మీ మనది ఉంటుంది. మన లక్ష్మీ అంటే కుసుండి లక్ష్మీది ఫోటో ఉంటే ఆ కుసున్న లక్ష్మీది మనం పూజ చేసుడు ఇంకా మంచిగా, ఇంకా మంచిగా ఉంటుంది. దానికోసం అందరూ మన ఇంట్లో కలిసి పెట్టి గణేష్ పూజ చేసి మళ్ళీ లక్ష్మీదేవి పూజ మనం శాంతితోనే చేయాలంటే మన ఇంట్లో శాంతి ఉంటుంది, స్థిరత ఉంటుంది. ధన్యవాదాలు. అదేవిధంగా ముదోల్ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు ఈ దీపావళి సందర్భంగా ముదోల్ నియోజకవర్గంలోని రైతులకు, వ్యవసాయదారులకు, అదేవిధంగా ముదోల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ, బైసా పట్టణ రైతులకు, సోదరులకు, ప్రజలకు, అదేవిధంగా వ్యాపారస్తులందరికీ ఈ దీపావళి వాళ్ళ జీవితంలో ఒక వెలుగును తేవాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై తెలంగాణ. प्रार्थना करता हूँ आने वाला साल सभी लोगों के लिए सुख समृद्धि बने और यशस्वी बने, यही मैं भगवान से प्रार्थना करते हुए मेरे भैंसे के सभी हिंदू मुस्लिम भाइयों को मैं मेरी तरफ से दीपावली की शुभकामनाएं देता हूँ.
ముదూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఈ రోజు 3 సంవత్సరాల తర్వాత శ్రీరామ సాగర్ గేట్లు ఎత్తడం జరిగినది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు చాలా సంతోషంగా ఏదైతే ఉన్నదో మన రాష్ట్రంలో అందరికంటే ముందు మన ఈ దేశంలో అందరికంటే ఎక్కువ సంతోషం ఉన్న రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రము. దీపావళి అనే పండగ హిందూ ముస్లింల కానీ కాదు, ప్రతి ఒక్కరికి సంతోషాలతో గడపడానికి. ఎందుకంటే పంటల ప్రతి ఒక్క వ్యక్తికి పంటలు ఇంటికి వచ్చే వేళ, లక్ష్మీ మన ఇంటికి వచ్చే వేళ ఈ దీపావళి దేవుదే వల్ల అందరూ మన్ననలు పొంది మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీపావళి శుభాకాంక్షలు ఏవైతే మేము అనుకుంటున్నామో, ఇంతకు మొదలు మన కలిసి ఉన్న తెలంగాణలో చాలా వేరే ఉండేది. ఇప్పుడు మాత్రము ఈ దీపావళి చాలా గమ్మదనిపిస్తున్నది. 6-7 సంవత్సరాల నుంచి మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో దీపావళి చేసుకున్నట్లు ఫీలింగ్ ఉన్నది. ఈ అందువల్ల మన ముదల్ తాలూకా ప్రజలందరికీ నా తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ. యావత్ దేశ ప్రజలకు, మరి అదేవిధంగా బైస పట్టణ వాసులకు, ముదల్ తాలూకా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్క చిన్న పెద్ద వ్యాపారులందరికీ దీపావళి ఎలా అయితే దీపాలు వెలిగి మనకు వెలిగినిస్తుందో వారి నిజ జీవితంలో కూడా వాళ్ళ ఇదే విధంగా వెలిగించి అందరు సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ, మరోసారి ముదల్ ప్రజలందరికీ బైస పట్టణ టీఆర్ఎస్ పార్టీ తరఫున ముదల్ తాలూకా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తూ, జై హింద్, జై తెలంగాణ. దీపావళికి దేశవాసియో కో మనో హార్దిక్ శుభకామనాయే. దీపావళి కా పర్వ 5 దిన్ మనాయా జాతా హై, జైసా కి కల్ చాలు హో గయి ధన్తేరస్. ధన్తేరస్ కా జబ్ సముద్ర మంథన్ హువా తా, జబ్ అమృత్ కలశ నిక్లా తా, ఇస్కో ధన్వంతరి కహతే హై. जैसा कि प्रथम सुख निरोगी काया, दूसरा रूप 14 जैसा कि आज है, इसको नरक चतुर्दशी भी कहते हैं और यम चतुर्दशी भी कहते हैं. आज यम के 14 दिए जोकर मनाया जाता है. तीसरा कल लक्ष्मी पूजा, जो लक्ष्मी पूजा धूमधाम से मना के लक्ष्मी जी को प्राप्त होने के लिए मनाया जाता है. और हर आदमी, हर बंधु लक्ष्मी जी का दिल से पूजा करके एक साल भगवान की दया से अच्छा जाए. लक्ष्मी पूजा इसके लिए हर मनाया जाता है. चौथा गोवर्धन पूजा. गोवर्धन पूजा मतलब कि अंगूठे पे, उंगली पे गोवर्धन पर्वत श्री कृष्ण जी ने उठाया था. पांचवा भाई दूज. भाई दूज का मीनिंग अपना बहन भाई को राखी बांधती है. जैसा कि ये 5 पर्व दीपावली पे मनाया जाता है, मैं सभी भैंसावासियों से दीपावली की बहुत बहुत शुभकामनाएं देता हूँ.